Thank you.
మనకి అవసరం రైతులు ఎమ్మెల్యే గారి కోరుకునేది ఏంటంటే కార్మిక శాఖ మాట్లాడే ఇవ్వాలని, ప్రత్యేకంగా ఏ రోజు అపాయింట్ అయ్యారు చూడడం చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే భవన నిర్మాణ కార్మికులు రమాదేవి సభ్యుడికి భార్య ప్రశ్నిస్తే 10 లక్షలు రూపాయలు అంటే నెల సంవత్సరం పాటు దీంట్లో రమాదేవి ఉండాలి, వాళ్ళకి 10 లక్షలు రూపాయలు ఇస్తారు. అలాగే అన్వయం చదివితే వాళ్ళు నెలకు పరిస్తారు, మాకు యాక్సిడెంట్ అయితే 2 లక్షల రూపాయలు ప్లస్ నడిగా చేస్తున్నారు, నార్మల్ నార్మల్ అయితే 30,000 ప్లస్ నడిగా 10,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భవన నిర్మాణ దాంట్లో రీసెంట్ చేసుకోవాలి. రీసెంట్ చేసుకోవాలంటే మన అసోసియేషన్ సభ్యులతో ప్లస్ రీసెంట్ ఈ ఫంక్షన్ అంటే 500 రూపాయలు పెట్టాము, సంవత్సరంగా 200 రూపాయలు. అలాగే మనకి స్వతంత్రం వచ్చి 67 సంవత్సరాలు అయింది, కానీ మన సంఘ నిర్మాణం అయ్యి 37 సంవత్సరాలు అయింది, కానీ 47 సంవత్సరాల క్రితం ఇది 37 సంవత్సరాల క్రితం స్థాపించబడిన సంఘం. ఈరోజుకి మన సమస్యలు పరిష్కారం కాని పరిస్థితి మీ అందరికీ తెలుస్తూనే ఉంది. కానీ ఒకటి, ఈరోజు మన కార్మిక యజమాని దీంట్లోనే ఆందోళన పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. ఆ చట్టంలో ఏంటంటే మనకి
పుడివాడ శాసనసభ్యులు వాళ్ళ సేవలు కాబట్టి అలాగే ఇన్స్పర్ చైర్మన్ శ్రీనివాస్ గారికి సీజన్ మా ఇంట్లో రాష్ట్ర రెడ్డి గారికి అలాగే గౌరవ అధ్యక్షులు కోకరకొండ ఆనంద్ గారికి మరి అధ్యక్షుడు నాగేశ్వర గారికి మరి నాటి కార్యక్రమానికి వచ్చినటువంటి కంపెనీ సభ్యులకి అసోసియేషన్ సభ్యులు అందరికీ కూడా పేరు చెప్పినటువంటి మరి ఇతరులు 34 రంగాల్లో రకాలుగా వర్కర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క పని తీరులో మరి అనేక రకాలైన ప్రమాదాలు జరిగే సంభవించే అవకాశాలు ఉన్నాయి. మరి మా ఆరోగ్య మరి భావన సమాజాన్ని ఇచ్చేటప్పుడు కూడా చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం. మానవుల యొక్క జీవన విధానంలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు మరి అలాంటి పని ఒత్తిడిలో కూడా అలాంటి తలకు మనకు వచ్చినప్పుడు ఆ పని మీద ధ్యాస పోయి ఒక్కసారి మనం అనేక రకాలుగా ప్రమాదాలు సంభవించి మరి మరణించడం కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఇంకా ముందుకొచ్చి చేయాల్సిన అవసరం ఉందని నేను కూడా భావిస్తూ ఉన్నాను. మరి ఇలాంటివన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలంటే మనం కూడా ఐక్యంగా ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు 37 వార్షికోత్సవాలు జరుపుకున్నటువంటి ప్రతిసారి కూడా మనం చెప్తున్నట్టుగా అలా కాకుండా మరి ప్రభుత్వ పరంగా ఏదైనా అవకాశాలు ఉంటే ఏ విధమైన అవకాశాలు ఉన్నా కూడా మరి మేము కూడా మా సాయి శక్తులకు వచ్చేయడానికి ముందుంటామని చెప్పేసి సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నెవర్ మిస్ అన్ అప్డేట్.